హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే, పట్టు శారీ కట్టుకోవాలి అంటే ముఖ్యంగా పొట్టిగా లావుగా ఉన్నామనుకోండి, ఆ శారీ కట్టుకుంటే ఇంకా బుట్ట బొమ్మల్లానే ఉంటాము. అలా ఉండకుండా పట్టు శారీలు కూడా కొద్దిగా సన్నగా, మరీ సూపర్ సన్నగా అంటే రాదులేండి, కొద్దిగా సన్నగా కనపడేటట్టుగా ఎలా కట్టుకోవాలి అంటే మన బాడీకి చక్కగా సెట్ అయిపోయే విధంగా ఎలా కట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తానండి. పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగ్గా కనపడేలాగా, అలాగే కొద్దిగా లావుగా ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా కనపడేలాగా కూడా కట్టి చూపిస్తాను. ఎలా అంటే, ముందుగా మనం శారీని ఒక రకంగా స్టిచ్ చేసుకోవాలి. అది ఎలాగూ అంటే పౌడర్ చేయి దగ్గర కుచ్చుళ్ళు పెట్టుకోవాలి, అలాగే నడుం దగ్గర కూడా కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ శారీని నేను ఏమీ చేయకుండా కట్టుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే చూడండి, ఆ తర్వాత దాన్ని సెట్ చేసి మళ్ళీ కట్టుకొని చూపిస్తాను, అప్పుడు కూడా చూడండి మీకే అర్థమవుతుంది. ఇప్పుడు శారీని యాస్టీస్గా మామూలుగా అందరు చక్కగా కట్టుకుంటారు కదా, అలాగే కట్టేసుకున్నానండి. ఇప్పుడు ఎలా ఉన్నానో చూడండి ఫస్ట్. ఇట్లా ఉన్న శారీకి నేను ఇక్కడెక్కడ గుర్తులు పెడుతున్నాను, ఎందుకంటే ఆ ప్లేసెస్లో మిషన్ కుట్టయితే వేస్తానండి. ఇక్కడ మనకి పళ్ళు వచ్చిందనమాట, పళ్ళు కరెక్ట్గా భుజం మీద వచ్చిన ప్లేస్ని మార్కింగ్ చేశాను. అలాగే ఆ తర్వాత ఇక్కడ కుచ్చుళ్ళ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనం సైడ్ ఇలా వస్తుంది కదా అక్కడికి, అలాగే కుచ్చుళ్ళ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ప్లేసెస్లో నేను కుడతానమాట. అప్పుడు కుట్టుకొని చక్కగా సెట్ చేసుకొని వేసుకున్న తర్వాత శారీ ఎలా ఉంటుందో మీరే చెప్పండి. ఇప్పుడైతే ఇలా ఉంది లుక్, తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ముందుగా మిషన్ మీద కుడతానండి, అప్పుడు కుట్టాక చూపిస్తాను. ఇక్కడ గుర్తులైతే పెట్టేసాను, చూపించాను కదా. ఇప్పుడు శారీని ఎక్కడెక్కడ స్టిచ్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ముందుగా శారీని కుట్టుకోవడానికి ఇలా సెట్ చేస్తున్నాను. ముందుగా మనం పళ్ళు వైపు కుచ్చుళ్ళు పెట్టి అక్కడ పిన్నీసులై పెట్టుకుందాము. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది పిన్నీసులు, దువ్విన, ఒక క్లిప్ అన్నమాట. దువ్విన ఒక క్లిప్ కూడా కావాలండి. అయితే ముందు పళ్ళు వైపు కుచ్చుళ్ళు పెట్టడం చూపిస్తాను. కుచ్చుళ్ళు పెట్టిన తర్వాత మీకు మిషన్ కుట్టు వేయడం కూడా చూపిస్తాను. మనం కుచ్చుళ్ళు ఏ సైజు కావాలి అనేది ముందే మనం డిసైడ్ చేసుకుని ఉంటాం కదా. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి కుచ్చుళ్ళు మొత్తం ఒక 6 వస్తే చాలండి. 5 వస్తే మరి పెద్దదైపోతుంది, 6 వస్తే మరి కరెక్ట్గా ఉంటుంది. అలాగే 7 చిన్నపిల్లలకైతే 7 బాగుంటుంది. ఇక్కడ నేను 6 తీస్తున్నాను అనమాట, అంటే మీడియం సైజు వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగా కుచ్చుళ్ళు అయితే పెట్టబోతున్నాను. చెప్పాను కదా, ఇక్కడ మనకి దువ్విన, ఒక క్లిప్పు, కొన్ని పిన్నీసులు అయితే కావాలి. అవన్నీ దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడైతే నేను అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే, ముందుగా కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి శారీకి. 6 వచ్చేటట్టుగా పెట్టాను. లాస్ట్లో ఈ చిన్న పీస్ అయితే మిగులుద్ది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ చివరి క్లిప్ పెట్టుకోవాలండి. ఇట్లా ఒక బల్లకు కానీ చెక్కకు కానీ క్లిప్ పెట్టుకోండి. చివర నేను ఎలా అయితే పెట్టానో అలా పెట్టేసుకుంటే గట్టిగా పట్టుకొని ఉంటాయి కదా. ఆ తర్వాత మనం దువ్విన సహాయంతో ఇస్త్రీ లేకుండా చాలా చక్కగా కుచ్చుళ్ళు అయితే సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. కుచ్చుళ్ళన్నీ సర్దుకున్న తర్వాత దువ్వెనతో ఇలా ఒక్కొక్క కుచ్చి దువ్విన లోపల కంట గుచ్చాలండి. గుచ్చుకున్న తర్వాత అప్పుడు ఇస్త్రీ చేసినట్టు ఇట్లా ఇట్లా మనం సెట్ చేసాము అంటే ఆ కుచ్చుళ్ళు అలాగా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇస్త్రీ చేయాల్సిన పని అయితే ఉండదు, చక్కగా ఈ దువ్విన సహాయంతో ఇస్త్రీ చేసినట్టే అయిపోతుంది అన్నమాట. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఈ పళ్ళ లోపల ఆ కుచ్చుళ్ళు అనేది లోపలికి దించి ఇట్లా ఇట్లా సెట్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా చక్కగా సెట్ అయిపోతుందో. ఇస్త్రీతో అయితే పని ఉండదండి, మనం కుచ్చుళ్ళు కూడా పెట్టుకోవాల్సిన పని ఏమి ఉండదు. ఈ ఒక్క దువ్వెనతో ఇలా ఇలా లాగితే చాలు, శారీ ఆటోమేటిక్గా దానికి దానికి కుచ్చుళ్ళ విధంగా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టండి. తర్వాత ఇందాక మనం శారీ కట్టుకున్నప్పుడు నేను చాప్లిస్తో మార్కింగ్ చేశాను కదా, అక్కడ దాకా రావాలన్నమాట ఈ సెట్టింగ్ మొత్తం. శారీ కట్టుకున్నప్పుడు నేను చాప్లిస్తో మార్కింగ్ చేశాను కదా, అక్కడ దాకా ఈ సెట్టింగ్ అయితే రావాలి. వచ్చేటప్పుడు ఇదిగోండి, దీన్ని ఇటువైపు మళ్ళీ లాగి ఇక్కడ ఇంకొకసారి లాగి కొద్దిగా శారీ అనేది అటువైపు వేసుకొని అప్పుడు క్లిప్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ దాకా ఈ సెట్టింగ్ అనేది రావాలన్నమాట. శారీ అనేది మన పళ్ళు భుజం మీద నేను ఇందాక మార్కింగ్ చేశాను చూడండి, అక్కడ దాకా రావాలి. అక్కడ దాకా వచ్చేదాకా కుచ్చుళ్ళని అలా సెట్ చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలి.
ఈ మార్కింగ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా కుచ్చులంటూ పెట్టుకుంటూ జాగ్రత్తగా చూసుకొని ఫ్రిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా సెట్ చేసుకోండి. ఇక్కడ ఒక పిన్ పెట్టేశాను. ఇక పళ్ళు వైపు అయితే మనకి సెట్టింగ్ అయిపోయింది. ఇక్కడ పిన్ పెట్టాం కదా, భుజం మీద మార్కింగ్ చేసాం కదా, అటు సైడ్కి ఇటు సైడ్కి ఒక 3-3 ఇంచెస్ వార మనం మిషన్ కుట్టు అయితే వేసుకోవాలి. అది మిషన్ మీద వేసేటప్పుడు చూపిస్తాయి, ఇదిగోండి ఇలా కుట్టు వేసుకోవాలి. తర్వాత నడుం దగ్గర కూడా మనం ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి కదా, అక్కడ మెయిన్ అండి. మనం నడుం దగ్గర ఎంతైతే చక్కగా పెట్టుకుంటామో మనం నడుం అనేది అంత సన్నగా చక్కగా కనపడుతుంది, లేదంటే ఇంకేం లేదు బాణ పొట్టలాగా కనపడుతుంది అన్నమాట. అందుకని అక్కడ మెయిన్ బాగా సెట్ చేసుకోవాలి. పైన ఇదిగోండి ఇలా కుట్టు వేసుకోవాలి, చూపిస్తున్నాను కదా ఇటు సైడ్ ఇటు సైడ్. ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను చూడండి, భుజం మీద ఇది మెయిన్ పెద్దది కదా, తర్వాత ఇటు సైడ్ ఇక్కడికి ఇటు సైడ్ ఇక్కడికి ఇలా లైన్గా కుట్టేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఫ్రిల్స్ అనేది భుజం మీద కరెక్ట్గా సెట్ అయిపోతాయి. మనం పిన్నీసులు కానీ ఏం పెట్టుకోకర్లేదు, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా హడావిడిగా ఉన్నా సరే కేవలం ఒకే ఒక నిమిషంలో శారీ అనేది కట్టుకునే విధంగా చూపిస్తున్నాను. మీరు ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి టిప్స్ ఉన్న వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే మన సెకండ్ ఛానల్ కూడా ఉందండి, మహాలక్ష్మి విలేజ్ కుకింగ్. ఆ ఛానల్ కూడా మంచి మంచి వంటలు అయితే నేను పెడుతున్నాను, మీకు నచ్చుతుంది తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇప్పుడు తర్వాత నడుం దగ్గర కుచ్చులు కూడా ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. మీకు ఇక్కడ నడుం దగ్గర కూడా నేను మార్కింగ్ అయితే పెట్టి చూపించాను కదా, స్టార్టింగ్ మార్కింగ్ ఇది. తర్వాత కుచ్చుళ్ళంతా అయిపోయినాక వచ్చే మార్కింగ్ ఇది అన్నమాట. ఈ కుచ్చుళ్ళంతా అయిపోయిన దగ్గర వచ్చిన మార్కింగ్ దగ్గర నుంచి ఇంత వదిలేసుకోండి, వీడియోలో నేను ఎంతైతే చూపిస్తున్నానో అంత వదిలేసుకోవాలి. వదిలేసుకొని ఇక్కడి నుంచి కుచ్చుళ్ళు అయితే పెట్టుకుందాం. మనకి ముఖ్యంగా ఎన్ని వస్తాయంటే 7 లేక 8 వస్తాయండి. ఇక్కడ 3 అయింది, ఇది 4వది, 5వది, 6వది, 7 కరెక్ట్గా 7 వచ్చినాయి చూసారా. 7 కుచ్చుళ్ళు అయితే వస్తాయి. ఇక్కడ మార్కింగ్ ఉంది, ఇక్కడికి ఆపేయాలన్నమాట. ఇక్కడ మార్కింగ్ ఉంది, ఇక్కడికి ఆపేయాలి. తర్వాత దీన్ని కూడా చక్కగా లైన్గా పెట్టుకొని ఒక పిన్నీస్ పెట్టుకొని దువ్వెంతో చక్కగా సెట్ చేసేయండి. ఫస్ట్ ముందుగా ఒక పిన్నీస్ అయితే పెట్టేసేయండి, ఆ తర్వాత దువ్వెంతో సెట్ చేసుకొని ఆ తర్వాత మిషన్ కుట్టు కూడా వేయాలి. దువ్వెంతో చక్కగా ఇస్త్రీ చేసినట్టు ఇట్లా అనేస్తే చాలండి, చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత మిషన్ కుట్టు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేయాలి అంటే ఇదిగోండి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేయాలి. కొద్దిగా పొట్టిగా ఉన్నారు అంటే కొద్దిగా పైకి వేసుకోండి, పొడుగ్గా ఉన్నారు అంటే కిందకి వేసుకోండి అనమాట. ఇట్లా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిషన్ కుట్టేసి చూపిస్తాను చూడండి రండి. ముందుగా నడుం వైపుకి వచ్చేటట్టుగా నడుం వైపు ఉన్న ప్రిల్స్ని కుచ్చుళ్ళు వేసినా అండి. ఒకసారి సరి చేసుకొని చాలా జాగ్రత్తగా వేసుకోండి, దూరం కుట్టు వేసుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఐరన్ చేయించాలి అనుకుంటే ఇది ఒక్కసారి ఇలా లాగితే వచ్చే విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకోవడం మూలాన నడుం దగ్గర కుచ్చుళ్ళన్నీ కూడా అంటే మామూలుగా ఉంటే పిచ్చి పిచ్చిగా అయిపోయి ఇంతలా ఆవు కనపడుతుంది పొట్ట, ఇలా మనం సెట్ చేసుకున్నామనుకోండి నీట్గా ఉంటుంది నడుం దగ్గర. మనకి పొట్ట లేకపోయినా ఈ పైన కూడా అంచు వస్తుంది కదా కొన్ని పట్టు శారీస్కి, ఆ అంచు మూలాన ఇంత పొట్టలా కనపడుతుంది. అందులో పట్టు శారీస్ కట్టుకుంటే ఇంకా ఘోరంగా ఉంటుంది అనమాట. అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ టిప్ అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసేసాను. తర్వాత పళ్ళు దగ్గర కూడా వేసుకుందాం. చూసారు కదా నడుం ప్లేస్ సన్నగా కనపడటానికి ఇలా చేసుకోవాలి. తర్వాత పళ్ళు దగ్గర కూడా వేస్తున్నాను చూడండి. పళ్ళు దగ్గర కుచ్చుళ్ళు ఎంత అందంగా ఉంటేనే మనకి సారీ చూడటానికి కట్టుకుంటే చూడటానికి అంత బాగుంటుంది అన్నమాట. ఇక్కడ పళ్ళు దగ్గర కూడా కుచ్చుళ్ళన్నీ ఒకసారి సరి చూసుకొని చెప్పాను కదా భుజం మీద వచ్చే దగ్గర నుంచి అటొక ఒక 3 ఇంచెస్కి ఇటొక 3 ఇంచెస్కి వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇక్కడ పిన్నీస్ తీసేస్తున్నాను, ఇంకా దీంతో పని లేదు. పిన్నీస్తో భుజం మీద వచ్చేటట్టుగా చూసుకొని కరెక్ట్గా అటు ఇటు వచ్చేలాగా 3 ఇంచెస్ 3 ఇంచెస్ ఇదిగోండి ఇలా ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ ఇది సెట్ అయిపోయింది, ఇంకా అంతే, ఇంకేముంది, ఇంకా శారీ కట్టుకొని చూద్దాం రండి. నేనైతే శారీ కట్టేసుకున్నాను. పైన చూడండి, పైన మనం అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ కుట్టాం కదా, అందుకని చక్కగా ఎంత బాగా సెట్ అయిపోయిందో పైన ప్లేస్లో. తర్వాత మొత్తం చూద్దాం.
శారీ మొత్తం చూసారు కదా, కట్టుకున్న తర్వాత నడుము దగ్గర కూడా ఎంత చక్కగా నీట్గా సెట్ అయిపోయిందో. ఈ విధంగా కుట్టుకొని వేసుకుంటే ఇంత బాగుంటుందన్నమాట శారీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.